ఉన్నది. పాడుతా తీయక కార్యక్రమం ద్వారా సాహిత్య రంగంలో తెలుగు జాతికి ఆనిముచ్చ అయినటువంటి పాటలను అననిత్యం వినిపిస్తూ ఈరోజు ఔన్నత్యాన్ని గుర్తు చేస్తున్నటువంటి వ్యక్తి రామకీరా గారు. ఆయన మరణం తెలుగు జాతికి తీరని ఉదయం శుభోదయం చెప్పుకోలేని అత్యంత విషాదకరమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. రామోజీరావు గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ తుఫాను వచ్చింది. దుష్ట పరిపాలన అంతమైందనే సంతృప్తితో తాను కోరుకున్నటువంటి ఒక సుపరిపాలనకు అడుగుపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ కన్ను మూయడం చాలా చాలా దురదృష్టకరమైనటువంటిది. ఇది తెలుగు జాతికి చాలా విచారకరమైనటువంటి దినం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, ఆయనతో మీకున్న అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఇక అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు శనివారం తెల్లవారుజామున 4:50. ఇక ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని కూడా కుటుంబ సభ్యులు తరలించనున్నారు. ఇక 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. ఇక ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట రామోజీరావు ఒక సంచలనం సృష్టించారు. దినపత్రికతో పాటు ఎన్నో సంస్థలను కూడా రామోజీరావు స్థాపించారు. ఒక చిట్ ఫండ్ ద్వారా తన జీవితాన్ని ప్రారంభించిన రామోజీరావు ఆ తర్వాత ఈనాడు సంస్థను, అదేవిధంగా ఎన్నో అడ్వర్టైజ్మెంట్ సంస్థలతో పాటు ఇతరాత్ర